నమస్కారమండి వెల్కమ్ టు జై గాయత్రి కిచెన్ క్యారెట్ తురుము పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ పచ్చడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఒక 10-15 డేస్ కూడా ఈ పచ్చడి నిలువ ఉంటుంది ముందుగా క్యారెట్ ని తీసుకొని శుభ్రంగా కడగాలండి కడిగి బాగా తుడుచుకోవాలండి ఒక పొడి బట్ట తీసుకొని బాగా తుడుచుకొని ఈ క్యారెట్స్ ని తురుముకోవాలి తురుమి తీసుకుందాము క్యారెట్ ని ఇలా తురుముకుందాము క్యారెట్ ని ఇలా తురుముకొని ఉంచుకోవాలండి దీని పక్కన ఉంచుకుందాము పాన్ హీట్ చేసుకోవాలండి పాన్ లో ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి ఒక 2 స్పూన్ల ఆవాలు వేసుకుందామండి ఈ మెంతులు ఆవాలు ఇలా కలుపుకుంటూ దూరగా వేయించుకోవాలి ఇలా ఆవాలు చిటపటమంటున్నాయి కదండి చూడండి మెంతులు కూడా కలర్ మారినాయి ఆవాలు మెంతులు వేగినాయండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాము వీటిని ఇలా రోల్ లో వేసుకోవాలండి వేసుకొని మెత్తగా నూరుకోవాలి లేదు అనుకుంటే మీరు మిక్సీలో వేసుకొని కూడా దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా మెత్తగా నూరుకోవాలండి లేదు అనుకుంటే మిక్సీలో అయినా మీరు గ్రైండ్ చేసుకోవచ్చు ఈ నూరుకున్న దాన్ని పక్కన ఉంచుకుందాము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి అందులోకి మనము తురిమి పెట్టుకున్న క్యారెట్ ని వేసుకుందాము ఇందులోకి ఒక 2 స్పూన్లు salt వేసుకోవాలి ఒక 2 స్పూన్లు కారం వేసుకుందాము నూరుకున్న ఆవాలు మెంతుల పొడి వేసుకుందాము ఇందులోకి ఒక 4-5 వెల్లుల్లి రేకలు కూడా ఇలా వలుచుకొని వేసుకోవాలి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇదంతా ఇలా మొత్తం బాగా కలిసేలాగా ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలుపుకొని దీన్ని పక్కన ఉంచుకుందాము పాన్ లోకి ఒక 2 గరిటెల ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడైందండి ఒక స్పూన్ పోపు గింజలు వేసుకుందాము ఒక 2 ఎండు మిరపకాయల్ని ఇలా తుంచుకొని వేసేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకుందాము ఇందులోని కొద్దిగా పసుపు వేసుకోవాలండి కొద్దిగా ఇంగువ కూడా వేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలండి దీన్ని క్యారెట్ తురుములో వేసేసుకోవాలి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇందులోనే ఒక నిమ్మకాయ ఇలా రసం తీసి వేసుకోవాలి ఒక పూర్తిగా ఒక నిమ్మకాయ మొత్తం వేసుకోవాలండి ఇలా రసం మొత్తం వేసేసుకోవాలి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇది రైస్ లో చాలా చాలా బాగుంటుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఆరోగ్యానికి కూడా మంచిది కదండి క్యారెట్ ఇలా మొత్తం ఇలా కలిపేసుకొని ఒక సీసాలో పెట్టుకుంటే ఒక 10-15 డేస్ నిల్వ ఉంటుంది వేడివేడి అన్నంలో కొద్దిగా ఈ క్యారెట్ పచ్చడి వేసుకొని తింటే సూపర్ గా ఉంటుందండి చేసుకోవడం కూడా ఈజీ అప్పటికప్పుడు మన ఇంట్లో ఏదైనా కర్రీ లేనప్పుడు కూడా ఇది వేసుకొని కూడా తినేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థాంక్యూ